गुड मॉर्निंग फ्रेंड्स, नेनु के हरिप्रसाद। इरोजु आंध्र प्रदेश पब्लिक सर्विस कमीशन नुंची ओक नोटिफिकेशन रावडं जरिगिंदी। इदी नोटिफिकेशन नंबर 20/2021, डेट अक्टोबर 12th ना नोटिफिकेशन रावडं जरिगिंदी। ई नोटिफिकेशन लो गजेटेड अंड नॉन गजेटेड, सॉरी नॉन गजेटेड किंद इव्वडं जरिगिंदी। इंदुलो 4 टाइप्स ऑफ पोस्टलु उन्नायि। असिस्टेंट पब्लिक रिलेशन ऑफिसर, नेक्स्ट असिस्टेंट स्टैटिस्टिकल ऑफिसर, नेक्स्ट फूड सेफ्टी ऑफिसर, हॉस्टल वेलफेयर ऑफिसर ग्रेड 2। ई नालुगु नोटिफिकेशन्लु इव्वडं जरिगिंदी। इंदुलो मनं प्रधानंगा एएसओ गुरिंचि तेलुसुकुंदां। असिस्टेंट स्टैटिस्टिकल ऑफिसर इन एपी एकनामिक्स अंड स्टैटिस्टिकल सब सर्विसेस किंद। దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-42 అని ఇవ్వడం జరిగింది. అంటే జూలై 1st 42 లోపు ఉండాలి. దీని యొక్క స్కేల్ 24,440 నుంచి 71,510 వరకు ఉంటుంది. అదేవిధంగా ఇది జోనల్ వైజ్ పోస్టులు. జోన్ 1లో 7, జోన్ 2లో 12 పోస్టులు, జోన్ 3లో 5, జోన్ 4లో 5 పోస్టులు, వెరస్ టోటల్గా 29 పోస్టులు. ఇప్పుడు క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. నెంబర్ 2లో మనది ఏఎస్ఓ గురించి ఉంది. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్. అంటే డిగ్రీలో ఏదైనా ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ అని తీసుకుంటాం కదా, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లాగా మ్యాథ్స్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ అని అట్లా ఒక సబ్జెక్ట్ ఉన్నట్లయితే అప్పుడు ఏ విధమైనటువంటి కండిషన్స్ లేకుండా ఎలిజిబుల్. నెక్స్ట్ ఒకవేళ లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్, అంటే మ్యాథ్స్ చేసినప్పటికీ కూడా ఒక పేపర్ కానీ లేదా 1 ఇయర్లో కానీ లేదా 2 ఇయర్స్ కానీ లేదా 3 ఇయర్స్లో కానీ ఒక మెయిన్ సబ్జెక్ట్గా అంటే ఒక పేపర్గా చదివి ఉండాలి స్టాటిస్టిక్స్. నెక్స్ట్ థర్డ్ దాంట్లో బ్యాచిలర్స్ డిగ్రీ విత్ ఎకనామిక్స్, అంటే ఎకనామిక్స్ చదివి ఏం చేయాలి విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పేపర్ ఆర్ 2 పేపర్స్, 1 ఇయర్లో కానీ 2 ఇయర్స్లో కానీ 3rd ఇయర్లో కానీ ఎనీ వన్ ఒక పేపర్ ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా కామర్స్ వాళ్ళకు కూడా, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు. దీని అన్నిటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మొత్తం మనము 1st ఇయర్ 2nd ఇయర్ 3rd ఇయర్లో ఏదైనా సరే ఒక పేపర్ 100 మార్క్స్కు పేపర్ స్టాటిస్టిక్స్ చదివి ఉండాలని అర్థం. అంతేకాకుండా ఒకవేళ అలా కాకుండా ఉంటే ఒక మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకుంటే ఇంకా ఏం నో ప్రాబ్లం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1st ఇయర్లో ఉంటుంది, 2nd ఇయర్లో ఉంటుంది, 3rd ఇయర్లో కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నిరభ్యంతరంగా ఎలిజిబుల్. అదేవిధంగా 1st ఇయర్ 2nd ఇయర్ 3rd ఇయర్లలో ఎనీ 1 ఇయర్లో స్టాటిస్టిక్స్ 100 మార్క్స్కు లేదా ఒక పేపర్ ఫుల్ పేపర్గా చదివినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్గా పేర్కొనవచ్చు. ఇప్పుడు ఏఎస్ఓ పోస్టులు జోన్ వైజ్గా చూద్దాం. ఇక్కడ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అండ్ టోటల్ అని ఇవ్వడం జరిగింది. ఇది కేటగిరీ వైజ్గా మొత్తం ఇవ్వడం జరిగింది. సో టోటల్గా పోస్టులు వచ్చేసి 29 పోస్టులు ఉంటాయి. ఇది ప్రధానమైనటువంటి అంశం.